రాజేంద్ర ప్రసాద్ గారికి మురళీమోహన్ గారికి మధ్య జరిగింది, జయసుధ గారికి రాజేంద్ర ప్రసాద్ మధ్య జరిగింది, శివాజీ రాజా నాకు మధ్య జరిగింది. భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ కుటుంబంలో కుటుంబం ఎప్పుడూ చీల్చేటువంటి ప్రయత్నం ఎవరు చేయలే. ఒక ముఠా తయారైన తర్వాత దానికి ఒక ముఠా నాయకుడు ఏర్పాటై ఇది స్టార్ట్ అయింది. ఏమండి, నేను ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను, 10వ తారీఖు తర్వాత నేను దిగిపోతాను, ఉండండి. డిఆర్సీ అని చెప్పి చిరంజీవి గారు ఒక అందరూ కలిసి ఒక కమిటీ చైర్మన్గా కృష్ణరాజు గారిని పెట్టి, పెద్దల మోహన్ బాబు గారిని పెట్టి, మురళీమోహన్ గారిని పెట్టి, జయసుధ గారిని పెట్టి ఒక కమిటీ ఫామ్ చేస్తే కమిటీ పెద్దలుగా ఉండి వాళ్ళు సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. ఎవరు ఎవరు పక్కన వాళ్ళు, మురళీమోహన్ గారు ఎవరు పక్కన చెప్పండి. నాకు ఎలక్షన్ కమిటీ నుంచి ప్రెసిడెంట్గా ఫోన్ చేసి బ్యాలెట్ ఏది పెడితే బాగుంటుందంటే అందరూ కలిసి నిర్ణయించండి అని చెప్పాను. అంతే, నేను దాంట్లో జోక్యం అసలు ఎప్పుడన్నా ఆఫీస్ పక్కన వచ్చానా ఈ మధ్యకాలంలో ఎలక్షన్ కమిషన్ టేక్ ఓవర్ అయిన తర్వాత పెట్టండి అని చెప్పాను. మీరు మా చరిత్ర చూస్తే 25 సంవత్సరాల్లో ప్రతిసారి బ్యాలెట్ పేపరే వాడామండి. జయసుధ గారు ఒక్క ఎన్నికలప్పుడు మాత్రమే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పెట్టడం జరిగింది. ఏమండి, తిప్పి కొడితే 450 ఓట్లు, ఇంకొక 50 ఓట్లు విశ్రమంచి కోసం పడుతుంది నేను చెప్తున్నాను. 500 ఓట్లు 550 ఓట్లు, దాంట్లో 100 పోస్టల్ ఓట్లు. 450 ఓట్లు పడ్డానికి మనకి ఎలక్ట్రానిక్ బ్యాలెట్లు కావాలండి, అంత ఓపిక లేదా? 3-4 గంటలు పెడితే అయిపోతుంది. 4 గంటలకు ఎలక్షన్, 2 గంటలకు అయితే 9 గంటలకు అయిపోతుంది ఎలక్షన్. విష్ణు మంచు నాకు చెప్పాడు, అంకుల్ ఇది కంప్లైంట్ అని పెట్టమంటారా లేకపోతే రిక్వెస్ట్ అని పెట్టమంటారా అంటే ప్రొటెస్ట్ నీ ఇష్టం, నువ్వు ఎలా పెడతావు పెట్టంటే అతను ఒకటే చెప్పాడు, ఏమీ లేకుండా ఇంత డ్రామా చేస్తున్నారు, ఒక్కసారి బ్యాలెట్ మిషన్లో కౌంట్ అయ్యి మనం గెలిచిన తర్వాత నానా గందరగోళం చేస్తారండి వీళ్ళు. అటువంటి బ్యాచ్ అక్కడ తయారయ్యారు కాబట్టి నాకు వద్దంకుల్, నాకు పేపర్ బ్యాలెట్ కావాలా అన్నాడు. అది సరే పెట్టు అన్నా, ఖచ్చితంగా పెట్టు, ఎందుకంటే కరెక్ట్. అది ఏమీ లేకుండా 2 సంవత్సరాలు పెంట పెంట చేసి ఇన్ని పనులు జరుగుతుంటే ఇప్పుడు మళ్ళీ అరవంలో సామెతుంది. తెలుగుతో పాటు మాకు అరవం కూడా బాగవచ్చు. విడియ విడియ రామాయణం గేట సీతకి రామన్ సిత్తప్పనని పొద్దునదాకా రామాయణం విని రాత్రికి రాముడు సీత పెద్దనాన్న అన్నట అలా ఉంటుంది. మళ్ళీ ప్రారంభం అవుతుంది ఇక్కడ. అది వద్దనే ఒక ఫ్రెష్ ఉద్యమం చేశాం, మంచి ఉత్సవం చేసుకున్నాం, భవనం కడదాం అనే ఒక మంచి ఆలోచనతో వద్దంకులు ఈ తలనొప్పి నాకు వద్దు, దయచేసి పేపర్ బ్యాలెట్ పెట్టండి అంటే ఎస్ మీరు పెట్టండి అన్న, అందుకనే వచ్చాను ఇవాడ. ఇది ప్రకాష్ రాజు గారి కోసమే. ఏమీ లేకుండా ఇప్పుడే బొట్టు కోల్పోయిన ముత్తైదులాగా ముక్కు పట్టుకొని కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏంటండి డ్రామా ఇక్కడికి వచ్చి నిర్ణయించాం అందరికీ పెద్దవాళ్ళకి వదిలి పెడతామండి. పేపర్ బ్యాలెట్ పెద్ద పెద్ద దేశాలతో, అమెరికా లాంటి దేశాలు కూడా ఇప్పుడు పేపర్ బ్యాలెట్లోనే చాలా మటుకు పెడుతున్నాయి. 100% గ్యారంటీ అది, పెద్దలు నిర్ణయించుకోనివ్వండి. 2, పోస్టల్ బ్యాలెట్ అందరూ ఆమోదంతో పెట్టాం. ఇందాక చెప్తున్నాడు ఇదేమో పబ్లిక్ ఓటింగ్, ఏమన్నా 1000 రూపాయలు నీకు ఇచ్చి నేను తీసుకుంటాను. ఏం మాట్లాడుతున్నాడు కృష్ణగారు, 500 ఖర్చు పెట్టలేరా? కృష్ణరాజు గారు 500 ఖర్చు పెట్టలేరా అంటే ఏంటి, ఏం మాట్లాది ఎవరి గురించి? తెలుగు ఇండస్ట్రీని స్థాపించి శాసించి దీవి ఇచ్చేటువంటి పెద్దలండి వీళ్ళందరూ, వాళ్ళ గురించి మాట్లాడతారా మీరు? కాబట్టి పోస్టల్ బ్యాలెట్ అఫీషియల్గా విష్ణు క్లియర్గా ఒక పేపర్ ఇచ్చి లోపలిచ్చాడు, కాగితం ఉంది, ఏం చూపిస్తున్నాడు ఏదో దొంగతనంగా మీద తీసుకొచ్చినట్టు ఎవిడెన్స్ లాగా ఇచ్చాక 28,000 కట్టాడు. ఎవరన్నా ఉంటే తర్వాత కడతారు లేకపోతే వదిలేసేయండి పర్లేదు. అది ఇవన్నీ పెద్ద ఇష్యూలండి, ఇవన్నీ ఫ్రస్ట్రేషన్కి ఒక సింబల్, ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్ సింబల్. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడదలుసుకోవాలి, ఎందుకంటే మ్యాటర్ దీనికోసం వచ్చాం. ఆయన కంప్లైనెంట్గా క్యాండిడేట్గా వచ్చాడు, నేను ప్రెసిడెంట్గా వచ్చి మాట్లాడతానండి. ఏమండి
ఆయన తీమని లెక్క చెప్పండి, ఇంకా ఓటే అయ్యకుండా ఎలా వస్తుంది? ఇంత 9వ తారీఖు బ్యాలెట్ వస్తుంది, అది ఈ లోపల నువ్వు నిర్ణయం చేస్తావు? ఉండండి ఉండండి, నేను ప్రకాష్ రాజు గారిది, నేను ఉండండి ఒక నిమిషం ఉండి. వెళ్ళారు అసలు పోస్ట్ బ్యాలెట్ వెళ్ళారు? ఇంకా జస్ట్ ఫామ్, అది ఫామ్, అది అప్లికేషన్ ఫామ్ చూసి 50 రోడ్లు వస్తాయంటే అవునండి. ఏమండి, ఒక్కసారి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డిసిప్లినరీ కమిటీతో చర్చించి, నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదండి, నేను ఏ ప్యానల్ సంబంధం లేదు. ఒక మంచివాడు రావాలి, తెలుగువాడు ఇక్కడ రావాలి, యువకుడు రావాలని నేను విష్ణు పక్కకు వస్తున్నా. అంతే తప్ప నేను ఏ ప్యానల్లో పోటీ చేయట్లేదు. ఇక్కడ నేను అప్పుడే ఫస్ట్ గెలవగానే చెప్పాను, ఒక్కసారి ఈ పట్ల నేను చేయను పోటీ, మంచి వారసుడిని ఇచ్చేళ్తానని. నేను ఎందుకు చెప్తానండి, ట్రాఫిక్ డైవర్ట్ అవుద్దండి. పోస్టల్ బ్యాలెట్ని పెద్ద ఇష్యూ చేస్తే ఇవాళ ఎంతోమంది పెద్దలు మేము వచ్చి అక్కడ ఓటేస్తామంటున్నారు, రాలేని వాళ్ళు 56 మందో 60 మందో మేము వచ్చి పోస్టల్ బ్యాలెట్ తీసుకోండి అంటున్నారు. దమ్ముంటే పో తీసుకో పోస్టల్ బ్యాలెట్. అందుకని ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టు. అసలు నేను 10,000 ఇచ్చింది, 144 మందికి ఇచ్చింది, అది భిక్షమంట. ఈయన 10 లక్షలు ఇస్తాడట. ఎక్కడి నుంచి వస్తాడు? నిన్ననే ఓపెన్ చేశాం, ఆ సారీ ఫైనాన్షియర్ది 7.5 crores క్రిమినల్ కేస్, చెక్ బౌన్స్ కేస్, అశోక్ తివారీ, అతనికి ఏదో డబ్బు కట్టాలంట, జీటీవీకి డబ్బు, జీ ఏదో ఛానల్ కట్టాలంట. నీ సరే నోటికి ఏదో వస్తుంది, నీ చుట్టూ అప్పులు పెట్టుకొని కర్ణాటకలో నువ్వు ఓడిపోయి ఎలక్షన్ ఇదండి. ఫైనాన్షియల్ ఫోన్లోకి వస్తాను ఎప్పుడైనా సిద్ధం అంటున్నాడు, నంబర్తో సహా మీడియాకు పెట్టాడు అతను, నాకు కూడా కాపీ పంపించాడు. ఒక్క నిమిషం అర్థాలు ఇవ్వండి, ఇది ఆ ఫైనాన్షియల్ పంపించిందండి. అతని పేరు అశోక్ సారిన్, ఐఎమ్ అక్షయ్ సారిన్, ఫైనాన్షియల్ ఫ్రమ్ చెన్నై 2015. ఐ ఫైనాన్స్ ప్రకాష్ రాజ్ ఫర్ హిందీ ఫిలిం. He has not paid me in spite of making various promises. I had to file a check bounce case against him. He appeared in Chennai. We will provide information as you require. He also tried to cheat Zee Entertainment as he borrowed from them for the same project. Prakash is a fraud. Idi enni copies kavalante teeskondi, ivanni maatladakoddu. Oka candidate gurinchi maatladana raala. కేవలం పోస్టల్ బ్యాలెట్కి ఇంత ఇష్యూ చేస్తారా మీరు? అసలు నువ్వు ఎప్పుడన్నా మా ఆఫీస్ చూసావా? ఎన్ని రూములు ఉన్నాయని నీకు? భవనం గురించి మాట్లాడతావు నువ్వు? బార్లో పబ్లో డిస్కౌంట్ గురించి మాట్లాడతావు? ఇప్పుడు జరిగిందంతా జరగలేదంటావు? చదువు రాని నరేష్కి వెటకారం అవసరమా? మతిస్థిమితం లేని ప్రకాష్ రాజ్కి ఎలక్షన్స్ అవసరమా? నేను అడుగుతున్నా, తప్పండి. సారీ, మాట్లాడడం కూడా కష్టంగా ఉందండి, మంచి నటుడు ఆయన. నాయను మా బయలాస్ ప్రకారం ఎవరన్నా పోటీ చేస్తూ చేయిస్తున్నావు కదా, నేను ప్రజలు నిర్ణయిస్తారు. మాకు ఎప్పుడు కాలింది ఇక్కడ? అసలు తెలుగు వాళ్ళు ఎవరు ఇక్కడ సరైన వాళ్ళు లేదు కాబట్టి నేను తీసుకొచ్చారంటే అడిగాం. ఎన్టీ రామారావు రక్తం లేదా ఇక్కడ? రఘుపతి వెంకయ్యనాయుడు రక్తం లేదా? తప్పండి. వాళ్ళు నడవలేకపోతున్నారు కాబట్టే రిటర్న్ చెక్ చేసి స్క్రూటీ చేసి ఓటర్ ఉన్నాడా కాదా అని చెప్పి ఇస్తాడు, తర్వాత పోస్టల్ బ్యాలెట్ పంపించాలన్నాడు. అలాంటి నిబంధన ఏమైనా ఉందా మీరు ప్రజెంట్గా ఉన్నారు? ఏమి లేదండి, అప్లికేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఓటు ఇది వాళ్ళకి కొరియర్లో పోతుంది. వాళ్ళు బెస్ట్ కొరియర్ సెలెక్ట్ చేశారు. ఏంటది? బ్లూ డాట్ కొరియర్ సెలెక్ట్ చేశారు. దాంట్లో వాళ్ళ సంతకంతో క్లియర్గా వస్తుంది. అది ఎలక్షన్ ఆఫీసర్కి వెళ్తుంది, మా చేతికి రాదుగా. ఈ ఎలక్షన్ ఆఫీసరు కృష్ణమోహన్ గారు 10 ఎలక్షన్ జరిపించారండి. మురళీమోహన్ గారి దగ్గర నుంచి, నాగార్జున దగ్గర నుంచి, రాజేంద్ర ప్రసాద్ దగ్గర నుంచి 9 ఎలక్షన్ జరిపించాడు. ఇంతమందికి మోసం చేస్తారా వీళ్ళు? అంటే ఏంటి ప్రకాష్ రాజ్ ఏంటి?
అక్కడ కర్ణాటకలో పోటీ చేస్తే చావు తప్పి కన్ను లొట్టపోయి 28,000 ఓట్లు రాలే, అవతల 600,000 ఓట్లు వస్తే ఎందుకు? ఈయన అంటున్నాడు వాళ్ళ వెనకాల ఎవరు, మన వెనకాల ఎవరు, ఆయన వెనకాల ఏమి ఉన్నాడు, ఈయన వెనకాల ఆయన ఉన్నాడు, నీ వెనక ఎవరు లేదు కాబట్టి నువ్వు పోయావు అక్కడ. నాకు ఇవన్నీ ఇష్టం లేదని మాట్లాడే, కడుపు రగులుతుంది మాకు కూడా. కొత్తగా వచ్చే తెలుగు ఇంటి పరిశ్రమకి ఒక ముసలం పట్టుకుంది ఇక్కడ ప్రకాష్ రాజ్ పేరుతో. కాబట్టి దయచేసి అండి, ఎందుకంటే మేము మాట జీవిత కోట చెప్తున్నానండి, నువ్వు ఫస్ట్ టైం జనరల్ సెక్రటరీ, యూఆర్ ఎల్బోర్డ్ జనరల్ సెక్రటరీ, నువ్వు పనిచేసే టైం లేకపోయినా టైం ఇవ్వలేకపోయినా పర్లేదమ్మా, మేము చూసుకుంటామని వీళ్ళందరూ పనిచేశారు ఇక్కడ జనరల్ సెక్రటరీస్గా. నేను పనిచేశాను, ఇన్ని పనులు జరిగినాయి, టక్కని అక్కడ దూకావు, చెయ్యి, నువ్వు ఎక్కడన్నా కంటెస్ట్ చెయ్యి. ఓటుకు రావద్దు అని చెప్పిన వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం కూడా ఎలక్షన్ కమిటీకి ఉంది. ఇప్పటి కూడా నేను క్షమిస్తున్నాము, దయచేసి ఆ మాటలు మాట్లాడద్దు ఇంకోసారి. జీవితం ఒకటే చెప్తున్నాను, ఇంకెంతకంటే మాట్లాడేది ఏం లేదండి, ఎందుకంటే ఎంత మాట్లాడినా ఇదే మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి ప్రశాంతంగా నడుపుతాం ఎన్నికల్ని, ప్రశాంతంగా నడుపుతాం. ఏడుస్తూ ముక్కులు వాచిపోయి కళ్ళు వాచిపోయి అక్కర్లేదు. రెండోది మంచి ప్యానల్, మంచి ప్యానల్ ఏంటండి, ఒక నిమిషం అడుగుతున్నాను, ఏంటి మంచి ప్యానల్ తప్పేంటి? 75 సినిమాలు తీశారు, అన్నం పెట్టారు, అది మంచి ప్యానల్. మీ మంచి ప్యానల్ ఏంటి? అక్కడ ఫ్రాడ్ అని చెప్పి ఎలక్షన్ ఫైనాన్షియల్ పంపించాడు నువ్వు ఫ్రాడ్ అని. నిన్న ఓపెన్ చేస్తే టీవీ ఫైల్లో మీరు చూడండి, డైరెక్ట్గా ఖాళీకి ఎన్వలప్ ఇచ్చి ఒక 75 సంవత్సరాలు జరుగుతుంటే ఒక సంస్థ 25 సంస్థ వెళ్ళి ఉనికింది నాకు పక్కన నుంచున్నాను. దానికి కూడా కమెంట్లు, డైరెక్టర్ ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ నుంచి ఫోన్ చేసి నాకు డబ్బులు రాలేదండి, ఖాళీ కవర్ అవ్వడం వాస్తవం, ఆమె 10 లక్షలు ఇస్తానంది, ఇవ్వలేదు. ఇటువంటి ప్రెసిడెంట్ జనరల్తో ప్యానల్ అంటే దాన్ని మంచి ప్యానల్ అంటారా? మేము మంచి చెడ మేము మాట్లాడదలుచుకోలేదు, సారీ. ఇందాక విష్ణు చెప్పాడు కాబట్టి నేను రిపీట్ చేయక్కర్లే, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి కూడా ఫ్రెండ్లీగా పోదాం. తెలుగు పరిశ్రమకి డ్రై క్లీనింగ్ చేసి పెడతామ్మా, దయచేసి అనవసరంగా కాంట్రవర్సీస్ రైజ్ చేయొద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, ఏమన్నా ఇష్యూ వస్తే డిఆర్సీ డిసైడ్ చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది, నాట్ మీ ఆర్ ది కంప్లైనెంట్. థ్యాంక్ యూ. ఏమండి ఏమండి, నేనేమంటానంటే ఒక పోటీ చేస్తే కర్ణాటకలో అవతల 600,000 వ్యక్తి 600,000 ఓట్లు వస్తే 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. సో లెట్ అస్ నాట్ టాక్ అబౌట్ దట్. కాబట్టి అలాంటి వాడు మోడీ గారిని గురించి విమర్శించే హక్కు ఆయనకు ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడతారు. ఇప్పుడు ఐ కేమ్ హియర్ ఓన్లీ అబౌట్ మార్నింగ్ ఆయన చెప్పిన విమర్శలకి క్లారిటీ ఇచ్చాను నేను, అంతే. థ్యాంక్ యూ బ్రదర్.